ప్రతి ఒక్కరికి మూలాలు అనేవి చాలా ముఖ్యం. మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చాం? ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ క్వశ్చన్కి మన ఇండియన్స్ దగ్గరున్న ఆన్సర్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ ప్రకారం ఆర్యన్స్ అనే జాతి వాళ్ళు నార్త్ ఇండియాకి వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని నాశనం చేసి ఆ తర్వాత నార్త్ ఇండియాని ఆక్రమించి పరిపాలించారు. కానీ ఈ ఆర్యన్ థియరీ నిజం కాదు అని చాలామంది మోడర్న్ ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. ఈ థియరీ నిజమా కాదా అని ప్రూవ్ చేయడం కోసం చాలా డిఎన్ఏ స్టడీస్ కూడా జరిగాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని హరప్ప సివిలైజేషన్ అని కూడా అంటారు. హరప్ప సివిలైజేషన్లో రాఖీగడి అనే ప్లేస్లో తవ్వకాలలో బయటపడ్డ శిథిలాల ప్రకారం హరప్ప సివిలైజేషన్కి చెందిన వారే మనకి నిజమైన పూర్వీకులు అని ప్రూవ్ అయింది. దాదాపు 4600 ఏళ్ల క్రితం రాఖీగడిలో సమాధి కాబడ్డ ఒక స్త్రీ ఇంకా తన బిడ్డ యొక్క డిఎన్ఏని స్టడీ చేయడంతో వాళ్ళు మన పూర్వీకులు అని స్టడీలో తెలిసింది. ఆ డిఎన్ఏ స్టడీ ప్రకారం హరప్ప సివిలైజేషన్ నివాసుల యొక్క జీన్స్ ప్రజెంట్ అండమాన్లో ఉంటున్న ఒక తెగకి సంబంధించిన జీన్స్ కూడా ఒకటే అని ప్రూవ్ అయింది. ఇదే జీన్ పూల్ నేడు అందరు భారతీయుల్లో కూడా ఉంది. అంతేకాక హరప్ప నివాసులకు ఆర్యులకు అసలు ఎటువంటి జెనెటిక్ సంబంధం లేదు. ఎందుకంటే హరప్ప నివాసుల్లో ఆర్యులకు చెందిన R1A అనే జీన్ మేకర్ లేదు. ఈ డిఎన్ఏ స్టడీస్ వల్ల ఆర్యన్ ఇన్వేషన్ థియరీ మీద డిబేట్స్ మళ్ళీ మొదలయ్యాయి. సో ఈరోజు వీడియోలో ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ చుట్టూ ఉన్న వివాదాలేంటో తెలుసుకుందాం. నిజానికి ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనే కాన్సెప్ట్ని 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఈ థియరీ ప్రకారం ఆర్యన్ అనే జాతికి చెందిన వాళ్ళు హిందూకుష్ మౌంటైన్స్ క్రాస్ చేసి ఇండియా పైన దండయాత్ర చేసి ఆక్రమించి హరప్ప సివిలైజేషన్ని నాశనం చేశారు. కానీ ఈ థియరీ అంతా ఇండియా పైన తమ అధికారాన్ని బలపరుచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు అల్లిన ఒక కట్టుకథ అని, ఇది నిజమని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆర్కియోలాజికల్ ఆధారాలు కానీ జెనెటిక్ ఆధారాలు కానీ లేవు అనేది చాలామంది వాదన. ఆర్యన్ ఇన్వేషన్ థియరీని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. ఈయన సాంస్క్రిట్ భాషని అధ్యయనం చేసి సాంస్క్రిట్ ఇంకా యూరోపియన్ లాంగ్వేజెస్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పడంతో పాటు ఇండియాలో వేదిక సాంస్క్రిట్ యొక్క ఎదుగుదల విదేశీయులైన ఆర్యుల వలనే సాధ్యమైంది అని చెప్పాడు. అంతేకాక ఆర్యులు క్రీస్తుపూర్వం 1500 టైంలో ఇండియా పైన అటాక్ చేసి హరప్ప సివిలైజేషన్ని ధ్వంసం చేశారు అని కూడా చెప్పాడు. ఈ ఆర్యన్ థియరీని ప్రూవ్ చేసేందుకు భాషాపరమైన పోలికలే కాకుండా ఆర్కియాలజికల్గా కూడా ఆధారాలు ఉన్నట్టు చెప్పారు. కానీ అవి ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం చెప్పలేదు. 1947లో మోర్టిమర్ వీలర్ అనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హరప్పాలో జరిగిన తవ్వకాలలో దొరికిన కొన్ని మృతదేహాలు ఆర్యన్స్కి చెందినవి అని చెప్పారు. అంతేకాకుండా ఋగ్వేదంలో ఉన్న దశరాజ యుద్ధాన్ని ఆర్యులకు ఇంకా అనార్యులకు మధ్య జరిగిన యుద్ధంలాగా వర్ణించారు. ఇలా ఒకరే కాదు, ఈ థియరీని అడ్డం పెట్టుకుని ఇండియన్ హిస్టరీని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. వీటిలో మెయిన్గా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా విభజన. ఈ థియరీ ప్రకారం నార్త్ ఇండియాలో తెల్లగా పొడుగు ముక్కుతో ఉండేవాళ్ళు ఆర్యుల సంతతికి చెందిన వాళ్ళు అని, వీళ్లే వేదిక సాంప్రదాయాన్ని మొదలుపెట్టి నల్లగా ఉండే ద్రవిడియన్లను సౌత్కి తరిమి కొట్టారంట. ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ వెనక నిజముందో లేదో పక్కన పెడితే తమ యొక్క ప్రయోజనాల కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ థియరీని బాగా ఫేమస్ అయ్యేలా చేశారు. ఈ థియరీని వాడుకుని ఇండియా పైన తమ అధికారాన్ని పెంచుకున్నారు. ఆర్యన్ ఇన్వేషన్తో ఇండియా వెనుక పడిపోయింది అని చెప్పి ఇండియాకి ఒక నిజమైన నాగరికతని ఇస్తున్నాము అని చెప్పుకొచ్చారు. ఈ థియరీ ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఇండియా పైన వాళ్ళ అధికారాన్ని బలపరుచుకోవడమే కాక ఇండియాని నార్త్ అండ్ సౌత్గా విడగొట్టి వాళ్ళ యొక్క డివైడ్ అండ్ రూల్ పద్ధతిని అమలు చేశారు. దీనివలన ఇండియాలో నార్త్ వర్సెస్ సౌత్ అనే సిచ్యువేషన్ ఏర్పడింది. నేటికి కూడా ఈ విషయం పైన క్లారిటీ లేదు. నార్త్ ఇండియా గొప్ప, సౌత్ ఇండియా గొప్ప అని కొట్టుకుంటూనే ఉన్నాం. ఆర్యన్ ఇన్వేషన్ బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వచ్చిన థీరియా కాదా అనేది పక్కన పెడితే ఈ థీరీ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నిజంగా ఆర్యులు ఇండియా పైన దండయాత్ర చేశారా, లేదా వాళ్ళ ఇండియాలో పుట్టి వేరే దేశాలకు వెళ్లారా? ఒకవేళ బయట నుండి వస్తే ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు? ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్యులు ఇండియా పైన దండయాత్ర చేశారా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు మనం హరప్ప సివిలైజేషన్ ఇంకా ఆర్యన్ సివిలైజేషన్ యొక్క టైం పీరియడ్ తెలుసుకోవాలి. వెస్ట్ ఏషియాలో దొరికిన ఇండస్ సివిలైజేషన్కి చెందిన ముద్రలు దాదాపు క్రీస్తుపూర్వం 2500 నాటివి. అంతేకాకుండా హరప్ప సివిలైజేషన్కి చెందిన హరప్ప, మోహెంజోదారో, రాఖీగడి, కలీబంగన్ లాంటి సైట్స్ ఎన్నో తవ్వకాల్లో బయటపడ్డాయి. మోహెంజోదారోలో అయితే ఇప్పటి వరకు 7 లేయర్స్లో భవనాలు బయటపడ్డాయి. ఇంకా చాలా లేయర్స్ తవ్వకాలు జరగాల్సి ఉంది. ఆర్కియాలజిస్టులు చెప్పేదాని ప్రకారం
ఇండస్ సివిలైజేషన్ దాదాపు క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 2500 మధ్యలో ఉన్నత స్థాయిలో ఉండేది. ఇంకోవైపు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఋగ్వేదం క్రీస్తుపూర్వం 1800 కాలం నాటిది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్యన్స్ ఇండియాలోకి రాకముందు నుండే ఉంది. రికార్డ్స్ ప్రకారం ఆర్యులు ఇండియాలోకి దాదాపు క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 1500 మధ్యలో వచ్చారు. ఆర్యులు బంజారులు, వాళ్ళకి వ్యవసాయం కూడా తెలీదు, పశువులను పెంచుకుంటూ బ్రతికేవాళ్ళు. ఆర్యులు వచ్చే టైంకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనావస్థకు చేరుకుంది. కరువులు వరదలతో క్లైమేట్ పూర్తిగా చేంజ్ అయిపోయి ఈ హరప్పన్ సివిలైజేషన్ పూర్తిగా నాశనమైపోయింది. ఋగ్వేదంలో కూడా నాశనమైన కట్టడాల గురించి మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి టైం పీరియడ్స్ ఇంకా ఋగ్వేదంని లెక్కల్లోకి తీసుకుంటే ఆర్యులు ఇండస్ సివిలైజేషన్ నాశనమైన తర్వాత ఇండియాలోకి వచ్చారు. అంటే ఆర్యులకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి మధ్య ఎటువంటి యుద్ధం జరగలేదు. ఈ థీరీని మెయిన్గా బ్రిటిష్ వాళ్ళు తమ అధికారాన్ని చెల్లుబాటు చేసుకోవడానికి జనాల్లోకి తీసుకుని వచ్చారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ లాజిక్ ఏంటంటే, బయట నుండి వచ్చిన ఆర్యులు ఇండియాని పాలించారు కాబట్టి మేము కూడా ఇండియాని పాలించడం కరెక్టే అని ఇండియన్స్ని నమ్మించడం కోసం ఈ థీరీని తీసుకుని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యులు ఇక్కడి వారేనా లేక బయట నుండి ఇక్కడికి వచ్చారా? ఈ థియరీని చుట్టుకొని ఉన్న వివాదాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆర్యులు ఇండియాకి బయట నుండి వచ్చారా లేక ఇండియా నుండి వెళ్ళి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందారా అని. ఆర్యన్స్ బయట నుండి ఇండియాకి వచ్చారు, దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. రీసెర్చ్ ప్రకారం చూస్తే ఇండియాలో మైగ్రేషన్ అనేది 4 స్టేజెస్లో జరిగింది. ఫస్ట్ స్టేజ్ మైగ్రేషన్ 65,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆఫ్రికా నుండి కొంతమంది మైగ్రేట్ అయి ఇండియాలోకి వచ్చి సెటిల్ అయ్యారు. వీళ్ళని ఫస్ట్ ఇండియన్స్ అని కూడా అంటారు. సెకండ్ స్టేజ్ మైగ్రేషన్ 9,000 సంవత్సరాల క్రితం జరిగింది. వెస్టర్న్ ఇరాన్ నుండి కొంతమంది ఇండియా ఇంకా పాకిస్తాన్కి వచ్చి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న ఫస్ట్ ఇండియన్స్తో కలిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 4000 ఏళ్లకి న్యాచురల్ డిజాస్టర్స్ వలన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం అయిపోయింది. సరిగ్గా అదే టైంలో యుక్రెయిన్, కజకిస్తాన్, రష్యా నుండి ఆర్యన్స్ ఇండియాకి వచ్చారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనం అవడంతో కొంతమంది ఇండస్ పీపుల్ నార్త్ నుండి మైగ్రేట్ అయి సౌత్ ఇండియాలో సెటిల్ అయ్యారు. ఈ ఇండస్ పీపుల్ ఆల్రెడీ సౌత్ ఇండియాలో ఉన్న ఫస్ట్ ఇండియన్స్తో కలిసి ASI యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్ అనే రేస్ని ఫామ్ చేశారు. బయట నుండి వచ్చిన ఆర్యన్స్ నార్త్ ఇండియాలో మిగిలి ఉన్న ఇండస్ పీపుల్తో కలిసి ANI యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్స్ అనే రేస్ని స్టార్ట్ చేశారు. ఇక అక్కడి నుండి నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అనే డిఫరెన్స్ స్టార్ట్ అయింది. నిజంగా నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ వేరువేరు జాతులకు చెందిన వాళ్ళేనా అనే క్వశ్చన్కి మన దగ్గర క్లియర్ ఆన్సర్ ఉంది. ఇద్దరి రూట్స్ ఫస్ట్ ఇండియన్స్ నుండి వచ్చినవే, మధ్యలో ఆర్యన్స్తో జెనెటిక్స్ మిక్స్ అయినా కూడా రూట్స్ మాత్రం ఒకటే. సో ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది. ఆర్యన్స్ ఇండియాకి వచ్చారు కానీ ఇండస్ వ్యాలీని వాళ్ళు ధ్వంసం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని వాళ్ళకి నచ్చినట్టు వాడుకుని తప్పుగా ప్రచారం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక చాలామంది లీడర్స్ పొలిటికల్ సుపీరియారిటీ కోసం ఆ థియరీనే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ థియరీని సైంటిఫిక్గా చూడడం పక్కన పెట్టి పొలిటికల్గా చూస్తూ వచ్చారు. సైంటిఫిక్గా చూస్తే నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ ఎవరు కూడా ఒరిజినల్ ఇండియన్స్ కాదు, అందరూ కూడా మిక్స్డ్ రేసెస్ నుండి వచ్చిన వాళ్ళే. సో ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్, మనం ఎవరు, మన మూలాలు ఏంటి? వీటికి ఆన్సర్, మనం ఒక మిక్స్డ్ రేస్. ఆఫ్రికా నుండి వచ్చిన ఫస్ట్ ఇండియన్స్, తర్వాత వచ్చిన ఇండస్ వ్యాలీ పీపుల్, ఆ తర్వాత వచ్చిన ఆర్యన్స్, వీళ్ళందరి నుండి వచ్చిన వాళ్ళమే మనం. దీంట్లో నార్త్ ఇండియన్స్ గొప్ప లేదా సౌత్ ఇండియన్స్ గొప్ప అనేది చెప్పడానికి లేదు, మనం భారతీయులం అంతే.